ఫ్రెండ్స్, మన వీడియోలో రాజమండ్రి నుంచి భద్రాచలం ఎలా రావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వీడియో కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఆ వీడియో చూడకపోతే ఐకట్స్ ఇస్తాను చూడండి. ఇంకా మనం ఈరోజు భద్రాచలం, పర్ణశాల, అలాగే చీతంతల్లి, సీరారసిన ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకా రండి, మనం గోదావరి స్నానంకి వెళ్ళి మిగతా విషయాలని మాట్లాడుకుందాం. టెంపుల్ స్ట్రైట్గా ఒక సిమెంట్ రోడ్ ఉంది చూడండి. ఆ సిమెంట్ రోడ్ అంటే వెళ్తే మనకి ఏటుగుట్ట అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చాలా నీట్గా మెట్లు కానివ్వండి, ర్యాంపులు కానివ్వండి, అలాగే బండ్లు కింద తేయడానికి ఈ రోడ్లు కానివ్వండి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంకా మనం గోదావరి స్నానం చేసుకుని ఆలయ దర్శనం అయితే చేసుకుందాం. ఆ తర్వాత మనం పర్ణశాల, సీతంతల్లి, చీరారసిన ఏరియాకి అయితే స్టార్ట్ అయిపోదాం. అవన్నీ ఎలా వెళ్ళాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఏటుగుట్ట ఎక్కుతున్నాం కదా, ఇక్కడ ఒక సిమెంట్ రోడ్ అవుతుంది చూడండి. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుని మళ్ళీ రైట్ కట్ అయ్యంటే పర్ణశాల అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుంది అన్నది మీకు క్లియర్గా తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా ఏటుగుట్టేనమాట చూడండి, ఎంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారో. ఎక్కడికక్కడ బార్ గేట్లు వేసి చాలా బాగుంది కదా. గోదావరిలో అయితే మాత్రం నీరైతే తక్కువగా ఉందన్నమాట. మీ అందరికీ తెలిసలేదో, ఇక్కడ నుంచే మనకి పాపకొండల జర్నీ కూడా స్టార్ట్ అవుద్ది. కాకపోతే ఇక్కడ నుంచి కాదు, కొంచెం ఎదురు ఇంకొక రేవ్ ఉంటుంది, ఆ రేవ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. భద్రాచలం రేవులో చూసారా, భద్రాద్రి శ్రీరాముడు అంటే అక్కడక్కడ పగిలిపోయినాయి విగ్రహాలు. మరి ఈ గోదావరిలో కొట్టుకొచ్చినాయో పెట్టినాయో తెలు, కానీ విగ్రహాలు అయితే మాత్రం రంగులు కట్ట లేకుండా పగిలిపోయినాయి అనమాట. రెండు ఇంకెళ్దాం, గోదావరి స్నానం అయితే పూర్తయిందనమాట, ఇంకా దర్శనంగా వెళ్ళిపోదాం. ఇదంతా కూడా మనకి గుడి ఆవరణ, లోనికి వచ్చే ఆవరణ. ఎక్కడ చూసుకున్నా శ్రీరాముడికి సంబంధించిన చాలా పెయింటింగ్లు అయితే కనబడుతూ ఉంటాయి మనకి. ఇంకా మీరందరూ శ్రీరామదాసు సినిమా చూసే ఉంటారు, దాంట్లో రామదాసు ఉంటాడు కదా, ఆ రామదాసే ఈ ఆలయం అయితే కట్టించాడు అనమాట. అదిగో కనిపిస్తున్నారు చూడండి, ఆయనే శ్రీరామదాసు. పొడుగ్గా స్టాట్యూ కనబడుతుంది కదా, అదే అనమాట. మొత్తం గుడి ఆవరణ అంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఫ్రెండ్స్, భద్రాచలం ఆలయంలో అయితే ఫోటోలు కానీ వీడియోలు కానీ నాట్ అలౌడ్ అనమాట. మనకి బయటే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, వాళ్ళ సెల్ కానీ ఫోటో కెమెరాలు కానీ మొత్తం కన్నా తీసుకుని అక్కడ లాక్ రూమ్ అయితే ఉంటుంది. ఆ లాక్ రూమ్లో సేఫ్గా పెడతారనమాట, మళ్ళీ మనం రిటర్న్ వచ్చాక ఇచ్చేస్తారు. ఇంకా రండి, మనం పర్ణశాల అయితే స్టార్ట్ అయిపోదాం. మనకి భద్రాచలం నుంచి ఎగ్జాక్ట్గా 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అయితే ఉంటుంది. ఇందాక మనం స్నానం చేసిన రేవ్ ఉంది కదా, ఆ రేవ్ కానీ డైరెక్ట్గా రైట్ తీసుకుని రోడ్ అవుతుంది చూడండి, మాకు రోడ్ స్ట్రైట్గా పడుతుంది చూడండి. అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకున్నామంటే పర్ణశాలకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇందాక రైట్ తీసుకున్నాం కదా, అక్కడ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ కూడా అవుతుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ అనమాట, ఇంకెక్కడ ఆగలదు, స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు పర్ణశాల రోడ్ అయితే వచ్చేది. మనకి భద్రాచలం ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ వాటర్కి అయితే ఇవ్వండి, ఎందుకంటే మనకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయితే దొరకదు అనమాట. మనలాగా పైపులు కానివ్వండి, పంపులు కానివ్వండి, ఎక్కడ కనిపించో ఓన్లీ మనం తీసుకున్న వాటర్ని మాత్రమే తాగాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పంపులు అయితే కనిపించో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాటర్ని చాలా లిమిట్గా వాడతాకైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఒక డైవర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్గా చూడండి, పర్ణశాల వెళ్ళే రోడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మనకి ఇక్కడే పర్ణశాల, అలాగే సీతంతల్లి, చీరారసిన ఏరియా అంతా కూడా ఉంటుంది అనమాట. కొంచెం ఎదురుగా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ఈ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోయినట్టయితే మనకి సీతంతల్లి, చీరారసిన ఏరియా, అలాగే వాళ్ళు గుంతలాడుకున్న ఏరియా మొత్తం అన్నీ కూడా ఈ ఏరియాలో ఉంటాయన్నమాట. ఇంకా పర్ణశాల అన్నది మళ్ళీ ఇంకొక డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. పర్ణశాల లాంటి సుందరమైన ప్రదేశాన్ని వదిలేసుకుని ఈ అటవిక ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి ఎందుకు గడిపేవారంటే ఆ పర్ణశాల అనేది మంచి మంచి ఋషుల ఆశ్రమం అనమాట.
ఆ ఋషుల ఆశ్రమంలో సీతాదేవి 3 రోజులు ఉండకున్న సమయం ఉంటుంది కదా, ఆ టైంలో ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ సీతాదేవి అలాగే రాముడి బట్టలు ఆరేసుకోవడం కానివ్వండి, ఇంకా ఇక్కడ ఆ 3 రోజులు కూడా సరదాగా ఇక్కడ గడిపేవారనమాట. సీతాదేవికి తోడుగా శ్రీరాముడు కూడా ఇక్కడే ఉండేవాడు అనమాట. ఆ టైంలో గుంతరాట, ఇంకా శ్రీరాముడు మోపిన పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాల గుర్తులు కూడా ఇక్కడ ఈ రాయల మీద అయితే కనబడుతూ ఉంటాయి మనకి. అది అంతేకాదు, సీతాదేవి ఆరేసుకున్న చీర ఉంటుంది కదా, ఆ చీర గుర్తులు కూడా రాయి మీద అయితే చాలా క్లియర్గా అయితే కనబడతాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అలాగే రాముడు కూర్చోవడానికి ఒక సింహాసనంతో కూడిన రాయి కూడా ఉంటుంది ఇక్కడ. అంతేకాదండి, ఇక్కడ ఇంకా ఏంటంటే సీతమ్మ తల్లి పసుపు కుంకుమ కావాలని రాముని అడుగుద్ది అనమాట. అప్పుడు 2 రాళ్ళు తీసి ఒకటి పసుపు కుంకుమ, ఒకటి పసుపు కోసం, ఒకటి కుంకుమ కోసం అని చెప్పేసి 2 రాళ్ళు అయితే ఇస్తాడనమాట. అవి నూరుకోవడం వల్ల పసుపు కుంకుమ వద్దు అనమాట. అటువంటి రాళ్ళు భక్తుల కోసం ఇక్కడ అయితే అమ్ముతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇంకా ఏంటంటే రావణుడి చెల్లెలైన శూర్పణఖ ఉంటుంది కదా, ఆవిడ ఈ ఏరియాకి వచ్చి రాముడిపై మనసు పడుతుంది కదా, ఆ ఏరియా కూడా ఇక్కడ ఉంది. చాలా డిఫరెన్స్ ఆచారం అయితే అక్కడ ఉంది, అది కూడా చూద్దురుగింటారండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోనంతా కూడా జూమ్ చేసి తీయడం గల కారణం ఏంటంటే ఇక్కడైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదనమాట, ఎందుకంటే జనం ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు పర్మిషన్ ఇస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇంకా రండి, శూర్పణఖ ఉండే ఏరియాకి అయితే వెళ్దాం. అక్కడైతే మనం 3 రాళ్ళని వెనక్కి నిలబడి లెఫ్ట్ హ్యాండ్ అయితే వెనక్కి సరాలి, ఎందుకంటే మనకి ఎటువంటి కష్టాలు రాముడికి సీతకు వచ్చిన కష్టాలు ఎప్పటికీ మాకు రాకూడదని చెప్పేసి మనసులో అనుకుంటూ ఆ రాళ్ళని అయితే ఇసరాలన్నమాట. ఇక రండి, మనం పర్ణశాలకి అయితే స్టార్ట్ అయిపోదాం. పర్ణశాల అనేది చాలా అందమైన ప్రదేశం అనమాట. అలాగే సీతమ్మ తల్లి అక్కడ పడిన కష్టాలేంటి కూడా అక్కడ స్టాట్యూలు అయితే మనకు క్లియర్గా కనబడతాయి. అదేనండి, ఇప్పుడు రావణాసులు సీతమ్మ తీసుకెళ్ళిపోవడం, అలాగే సీతమ్మ తల్లి దాటద్దని చెప్పేసి లక్ష్మణుడు గీత గీస్తారు కదా, అది ఇంకా అక్కడ చాలా సిచ్యువేషన్కి సంబంధించిన విగ్రహాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని అయితే విగ్రహాలు పోయినాయి అంటే అందుకు తీస్తారు. అక్కడ ఒక మంచి శివాలయం కూడా ఉంది లోన పర్ణశాలలో. పర్ణశాలలో కూడా ఫోటోలు గట్రా తీయడానికి అయితే లేదు, కాకపోతే నేను చాలా చాలా పర్మిషన్లు అడిగి మరి వీడియో అయితే తీసాను మీకోసం. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ రాయడం మర్చిపోద్దు, అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. ఆ కనిపిస్తుంది చూడండి, అదేనమాట పర్ణశాల ఎంట్రన్స్. అయితే లోన ఒక రామాలయం అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాముడు సీతాదేవి వనవాసం సమయంలో ఎక్కువ కాలం ఇక్కడే అయితే గడిపారనమాట. అలాగే ఇక్కడి నుంచే సీతమ్మ తల్లి కష్టాలు కూడా స్టార్ట్ అయ్యాయి. వాటన్నిటికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే లోన్ అయితే ఉన్నాయి క్లియర్గాని, మొత్తం అన్నీ చూపుతాను రండి. ఇక్కడ చూడండి, మనకి ప్రతి సిచ్యువేషన్కి సంబంధించిన విగ్రహాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పాలంటే టైం ఎక్కువ పడేది అనమాట. మీకు చూడండి, రావణాసురుడు భిక్షాందేహి అని చెప్పేసి అడిగినప్పుడు సీతాదేవి లక్ష్మణుడు గీసిన గీతని దాటి బయటకు వస్తుంది కదా, ఆ సిచ్యువేషన్కి సంబంధించిన విగ్రహాలు అనమాట ఇవి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సీతాదేవి స్పృహతో పడిపోదు కదా, అప్పుడు రావణాసురుడు కింద ఉన్న ఏరియాని మొత్తం లేపుకుని పట్టుకెళ్ళిపోతాడు కదా, అదనమాట చూడండి. రావణాసురుడు సీతమ్మ తల్లి స్పృహతో పడిపోవడం చూడండి, ఎంత రియాలిటీగా ఉన్నాయి విగ్రహాలు. ఇంకెక్కడ చూడండి, జటాయువు పక్షి ఏంటంటే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు తన ప్రాణాలకు సైతం తెగించి సీతమ్మ తల్లిని కాపాడదాం అనుకుంటుంది, కాకపోతే రావణాసురుడు కత్తి తీసుకుని 2 రెక్కలు నరికేస్తారు కదా. అయితే జటాయువు పడిన ప్లేస్ ఇది కాదు, మనకి మామూలుగా చూపించడానికి అని చెప్పేసి ఇక్కడైతే పెట్టారనమాట. ఇక్కడున్న విగ్రహాలు కానివ్వండి, ఆ పెయింటింగ్ కానీ చూస్తే ఆటోమేటిక్గా మనకి కళ్ళంట నీళ్ళు తిరిగిపోతాయి అనమాట. ఎందుకంటే సీతాదేవి శ్రీరాముడు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలకి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఇక్కడైతే చాలా క్లియర్గా పెట్టారు. మనం డైరెక్ట్గా అక్కడ ఉండే ఆ సిచ్యువేషన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి ఆ విగ్రహాలు చూస్తేని. మనకి లోన కంట వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం కనబడుతుంది, అప్పట్లో శ్రీరాముడు కొలుచుకున్న రామలింగేశ్వరుడు అయితే ఇక్కడైతే మనకు దర్శనం అయితే ఇస్తాడు, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇంతకుముందు అయితే చాలా సిచ్యువేషన్కి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ ఉండేవాట, కానీ ఇప్పుడు రాను రాను ఆ విగ్రహాలు పగిలిపోవడం పోవడంతో కొన్ని విగ్రహాలు మాత్రమే మిగిలి మనకి.
అంతేకాదు ఇంకా ఇక్కడైతే ఎదురుకర్రలతో గుడిసెలు కూడా ఉండేవన్నమాట. అంటే రియాలిటీగా చూపించడం కోసం గుడిసెలు కూడా ఎదురుకర్రలతో కట్టేవారట. అయితే ఎదురుకర్రలు కూడా కొంచెం పుచ్చిపోతాయి కదా, అందుకని ఆర్టిఫిషియల్గా మనకి ఇక్కడ గుడిసెలు అయితే తయారయ్యారు అన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్మణుడు గేరుగెత్తాడు కదా, సీతమ్మ తల్లి ఎట్టి పరిస్థితులు గేరు దాటి రావద్దని చెప్పేసి ఆ శుచివాహనకు సంబంధించిన విగ్రహాలు అన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టే ఆంజనేయ స్వామి రావ చెట్టు కింద. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ పన్నసాల్లో వీడియో తీయడానికి చాలామంది అయితే రిక్వెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంచుమించుగా 10 మంది అనమాట, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళ దగ్గర పంపడం, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళ దగ్గర పంపడం, అలా 10 మందిని రిక్వెస్ట్ చేస్తే కానీ వీడియో తీయడానికి అయితే అనుమతి అయితే దొరకలేదన్నమాట. అందుకే ఆ కష్టానికి మీరు ఇచ్చే వాల్యూ ఏంటంటే ఒక లైక్ చేయండి చాలు, అలాగే వీడియో అనిపించింది ఒక కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఈ పర్ణశాల నుంచి డైరెక్ట్గా మనం చింతూరు వెళ్తాకే చాలా ఈజీ వే అవుతుంది, అలాగే మనకి 35 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అనమాట. రూట్ మాత్రం చాలా అడ్వెంచర్గా ఉంది, అడ్వెంచర్ ఇష్ట పడితే మాత్రం ఈ రూట్ నుంచి రండి, చాలా భయంకరంగా అడ్వెంచర్గా ఉంటుంది ఈ రూట్ అంటే కూడా నెక్స్ట్ వీడియోలో చూపించిపోతాను. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.